హత్యలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, చివరికి ప్రకృతి వైపరీత్యాలు కూడా, ప్రమాదాల దగ్గర నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు ఈ 3 నెలల్లో జరిగినన్ని అంతకుముందు 3 ప్రభుత్వాల్లో మొత్తం పీరియడ్లో కూడా జరిగి ఉండవేమో. అటువంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ఇసుక దగ్గర నుంచి దోపిడీ జరిగితే, మరికొన్ని చోట్ల బలవంతంగా కబ్జాల దగ్గర నుంచి కూడా ఇటువంటి ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా హిందూపురంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులట పాడి రైతుల భవనం ఉంటుంది, ఆ పాడి రైతుల భవనాన్ని కబ్జా చేసి కూల్చేశారు. 2 కోట్ల విలువైనటువంటి ఆ భవనాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. సో రైతులకు న్యాయం చేయండి అని చెప్పి రైతులు, రైతు సంఘాలు హిందూపురంలో రోడ్లెక్కి ధర్నాలు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ ముందే న్యాయం చేయండి అని చెప్పి ధర్నాకు కూర్చున్నారు. దీని మీద ఎమ్మెల్యే బాలకృష్ణ గారు స్పందించాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2 కోట్ల విలువైనటువంటి ఈ పాడి భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు, కబ్జా చేశారు, అది కూల్చేశారు. దీని మీద బాలకృష్ణ స్పందించాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పి వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని, ఫ్లెక్సులు పట్టుకొని పోలీస్ స్టేషన్ ముందే ధర్నా కూర్చున్నారు. మరి ఈ విషయం మీద ఏం జరిగింది? ఎందుకు రైతులు రోడ్లకి ధర్నా చేయాల్సి వచ్చింది? రైతుల పాడి భవనాన్ని ఎందుకు కబ్జా చేశారు? తెలుగుదేశం పార్టీ కబ్జాల నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వాళ్ళు ఎందుకు ఫ్లెక్సీలు పెట్టుకొని పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నారు? ఈ అన్ని వివరాల మీద తెలుగుదేశం పార్టీ కానీ, లేదా బాలకృష్ణ గారు కానీ, లేదా పోలీసులు కానీ స్పందించి వివరణ ఇస్తారేమో చూడాలి మరి.